టీచర్స్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు మా పిఆర్సీ ఇమ్మని అడిగితే అడిగిన వాళ్ళ మీద కేసు. విలేకరులు ఎవరైనా మరి ఆ స్కూల్లో ఇలా సౌకర్యాలు లేవు అని రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమని విద్యా కమిషన్ చెప్పడం ఏంటి దుర్మార్గమైన ఆలోచనలు. ఇలాంటివన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్య మీద అవగాహన లేని విద్యాశాఖ మంత్రికి ఒక లెటర్ రాస్తున్న ఒక మాజీ శాసనసభ్యుడిగా, పేద పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, పేద పిల్లలకి అన్యాయం చేద్దని చెప్పేసి విద్యాశాఖ మంత్రిని కోరుతా ఉన్నా. మన వినుకొండ నియోజకవర్గంలో ఏ స్కూల్స్ అయితే రద్దుకి 19 స్కూల్స్ రద్దుకి రూపకల్పన చేశారు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో ఇంకా కొన్ని స్కూల్స్ తీసేయాలని లిస్టు తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈ స్కూల్స్ రద్దు చేయడానికి వీల్లేదు, ఆ స్కూల్స్ అన్ని కొనసాగించాలి, పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ అని విద్యాశాఖ మంత్రికి నేను ఒక లెటర్ రాస్తున్నా. దీన్ని పాత్రికేయులకు కూడా విడుదల చేయబోతా ఉన్నా. కనీసం పేదల సమస్యలు అర్థం చేసుకోండి. పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.